ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పునిత బర్తలోమయి అపోస్తలుడు ఉత్సవము. ఆ నగరము నిర్మింపబడిన శిలలపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. మొదటి పట్టణము పునిత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు. సప్త జాడ్యములు గల సప్త పాత్రలను ధరించిన 7 దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి, గొర్ర పిల్లకు భార్యయగు వధువును చూపెదను రమ్ము అని పిలచెను. అంతటా ఆత్మపూరితుడై ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు అవతరించుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్య రత్నము వలె, సూర్యకాంతమణి వలె, స్ఫటికము వలె స్వచ్ఛముగా ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములుండెను. ఆ 12 ద్వారములు 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇస్రాయేలు ప్రజలు 12 గోత్రముల పేర్లు వ్రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారములుండెను. ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొర్రెపిల్ల 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీ స్నేహితులు నీ రాజ్య వైభవ మహిమను సన్నుతింతురు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 45వ వచనము నుండి 51వ వచనము వరకు. ఫిలిప్పు నతానియేలును కలుసుకొని, మోసే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియగు యేసు అని చెప్పెను. నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని నతానియేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి అతనిని గూర్చి, యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతానియేలు అడుగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నతానియేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటెను గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీకు పరమండలము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునిపై ఆరోహణ అవరోహణములు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.